రాష్ట ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట మంత్రివర్గం చేసిన తీర్మానం పట్ల సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. విధి విధానాలకు రూపొందించే అధికారాల సబ్ కమిటీలో యూనియన్ ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో కాలంగా చేస్తున్న డిమాండ్ రాష్ట కేబినెట్ ఆమోదించడంతో పాటు వచ్చే శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. వరద బాధితులకు ఆర్థిక సహాయంపై రాష్ట ప్రభుత్వం మరింత స్పష్టతనివ్వాలని, తక్షణ సహాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జీవో 59 కింద బీపీఎల్ వర్గాలకు ఉచితంగా, మధ్యతరగతి ప్రజలకు నామమాత్రపు ధరకే ఇంటి స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.